స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశానికి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం లభించింది. ఒక 200 సంవత్సరాలు బానిసత్వంలో మగ్గినటువంటి మన దేశ ప్రజలు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి తిరుగుబాటు చేసి ఎదురొడ్డి ప్రాణాలు కోల్పోయి ఆస్తులు కోల్పోయి చదువులు మానేసి ఉద్యోగాలకు రాజీనామా చేసి మన దేశానికి స్వాతంత్రం సంపాదించారు. మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు నిండింది. 75వ సంవత్సరంలోనికి అంటే అమృత్ మహోత్సవలోనికి అడుగు పెడుతున్నాం. ఒకసారి ఈ సందర్భంగా మహానుభావులు ఎందరో ప్రాణత్యాగాలు చేసినటువంటి వారు అన్నీ వదులుకొని లాఠీ దెబ్బలు తిని జైల్లో మగ్గినవారు, వారిని గురించి ఒక్కసారి స్మరించుకోవడం మన ధర్మం. దేశంలో బహుశా ఈ స్వాతంత్ర్య ఉద్యమం పండించి ప్రారంభమైంది అంటే ఆంగ్లేయులు అడుగుపెట్టిన దగ్గర నుంచి ప్రారంభమైంది. వారు 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఒక వ్యాపారస్తులు, అంటే ఆనాటి విక్టోరియా మహారాణి యొక్క అనుమతి పొంది ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు. ఆ తర్వాత ఈ దేశాన్ని యాలడం ప్రారంభించారు. 1857లో మొట్టమొదటిసారి సిపాయి తిరుగుబాటు జరిగింది. దాన్ని సిపాయి కలహం అంటారు. దాన్నే మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామము అని వర్ణిస్తారు. అయితే ఆంధ్ర ప్రాంతంలో 1706లోనే, ఇంకా చెప్పాలంటే 17వ శతాబ్దం చివరిలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. మొట్టమొదట ఈ తిరుగుబాటు చేసిన వారు ఎవరు అంటే ఆదివాసీలు, రైతులు, ఆనాటి జమీందారులు. వీరు ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడారు. కొన్ని యుద్ధాలు జరిగినాయి మన దేశంలో. పద్మనాభ యుద్ధం అంటారు, విశాఖపట్నం జిల్లాలో జరిగింది. మచిలీపట్నంలో 1706లోనే సిపాయి తిరుగుబాటు జరిగింది. ఆనాటి సిపాయిలకు టోపీ పెట్టుకోమని అడిగారంట బ్రిటిష్ వారు. లేదు, మేము తలపాగా పెట్టుకుంటాం, మా ఆచారం అది అన్నారు. అప్పుడు లేదు, ఎటువంటి పరిస్థితుల్లో మీరు మేము ఇచ్చిన టోపీలు పెట్టుకోవలసిందే అంటే, అప్పుడు సిపాయిలు తిరుగుబాటు చేశారు. ఎక్కడో కాదు, మచిలీపట్నంలో, ఈ కృష్ణా జిల్లాలో. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు ప్రాంతం ఏమిటంటే కటకం నుంచి బీదర్ వరకు తెలుగు ప్రాంతం. హైదరాబాదు అది నైజాం రాజ్యం. నైజాం రాజ్యం అటు బీదర్ నుంచి ఇటు కటకం వరకు ఉండేది, అంటే కటక్ వరకు ఉండేది. అయితే 1766లో నైజాము ఆనాటి బ్రిటిష్ వారికి సర్కారు జిల్లాలని వారికి కప్పంగా ఇచ్చేశాడు. అంటే వారికి కానుకగా ఇచ్చి వారి దగ్గర కొంత డబ్బు, అలాగే కొంత సైన్యాన్ని తీసుకున్నాడు. అటు కటకం నుంచి సుమారు నెల్లూరు వరకు, ఇవన్నీ సర్కారు జిల్లాలు అంటారు. అందుకే నెల్లూరు అప్పుడు నవాబులు, నెల్లూరు నవాబులు, వారిని బ్రిటిష్ వారు ఓడించి దాన్ని ఆక్రమణ చేశారు. అలాగే కర్నూలు నవాబులు, అక్కడ వాళ్ళు పోరాటాలు చేశారు బ్రిటిష్ వారికి ఎదురుగా. అయితే మనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ ఆనాటి స్వాతంత్ర సమర యోధుల గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇవాళ్టికి మన విజయవాడలో బ్రతుకున్నటువంటి ఘోర గారి పెద్దమ్మాయి మనోరమ, వారి భర్త రావూరి అర్జునరావు, వారు స్వాతంత్ర సమరయోధులు. ఇద్దరు 90 సంవత్సరాలు పైబడినవారు.
వారి వివాహం కూడా మొట్టమొదటి కులాంతర వివాహం, బహుశా భారతదేశంలోనే మొట్టమొదటి కులాంతర వివాహం అయి ఉండొచ్చు. ఒక హరిజనుడు, ఒక బ్రాహ్మణ యువతి. అది కూడా ఆ వివాహం ఎక్కడ జరిగిందంటే గాంధీ గారి ఆశ్రమంలో జరిగింది. సబర్మతి ఆశ్రమంలో, సేవాశ్రమంలో. ఆరు ఆశ్రమంలో గాంధీ గారు లేకపోతే నెహ్రూ గారి దగ్గర ఉండి ఆ వివాహాన్ని జరిపించారు. అలాగే ఇక్కడి నుంచి ఎందరో మహానుభావులు, వారి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, పెంగళి వెంకయ్య గారు, మన జాతీయ జెండాను రూపొందించినటువంటి పెంగళి వెంకయ్య గారు. పెంగళి వెంకయ్య గారిని జపాన్ వెంకయ్య అనేవారు, పత్తి వెంకయ్య అనేవారు. ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసి వచ్చాడు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధీ గారికి ఆప్తుడు. గాంధీ గారి ఆదేశం, వారి ఆదేశాన్ని అందుకొని తను జెండాను రూపొందించాడు. ఆ జెండా కూడా ఎక్కడంటే ఇప్పుడు మనకి బెజవాడలో ఉన్నటువంటి విక్టోరియా జూబిలీ మ్యూజియంలో జరిగింది. 1921లో మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలను ఇక్కడ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. సమావేశాలకు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ వచ్చారు. మామూలుగా కాదు, మోతీలాల్ నెహ్రూ అంటే నెహ్రూ గారి నాన్న, చిత్తరంజన్ దాస్, మదన్మోహన్ మాలవీయ, షౌకత్ ఆలీ, పెద్ద పెద్ద నాయకులందరూ, మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్ ఏర్పడడానికి కారకుడైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా, ఆ రోజుల్లో ఆయన పెద్ద స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన వీరందరూ 1921లో జరిగినటువంటి విజయవాడలో, అప్పుడు బెజవాడ, 1950లో బెజవాడ విజయవాడగా అంటే ఆనాటి మున్సిపాలిటీ ఒక రెజల్యూషన్ పాస్ చేశారు కౌన్సిల్లో, బెజవాడను విజయవాడగా పేరు మారుస్తారు. అయితే విజయవాడకు ఒక 18 పేర్లు ఉన్నాయి. ఒకప్పుడు దీన్ని విజయవాట అని పిలిచేవారు. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో దీన్ని విజయవాటిక అని ఆముక్త మాల్యదలో రాసుకున్నాడు. అలాగే దీనికి కనకపురి అనే పేరుండేది, కనకప్రభ అనే పేరుండేది, రాజేంద్ర చోళపురం అనేటువంటి పేరుండేది, బిచ్చువాడ అనేటువంటి ఒక పేరు కూడా ఉండేది, బెజంవాడ అనేటువంటి ఒక పేరు ఉండేది, తర్వాత బెజవాడ. ఇలాగా ఒక్కొక్క రాజు పరిపాలించినప్పుడు ఒక్కొక్క విధంగా దీనికి పేరు పెట్టుకున్నారు. విష్ణు కుండినలు మొట్టమొదట ఇక్కడికి పరిపాలన ప్రారంభించారు మాధవ వర్మ. ఆయన కాలంలో దీనిని విజయవాటిక అని ఇలా పేర్లు ఉండేవి. ఈ 1921లో జరిగినటువంటి ఇక్కడ సమావేశాలు దేశంలో స్వాతంత్ర్య పోరాటం ఊపొందుకోవడానికి కారకులం, ఇది కారణభూతమైంది. అంటే అంతవరకు పోరాటం జరుగుతోంది, ఉద్యమం జరుగుతోంది, కానీ ఆ ఉద్యమం ఊపందుకోవడానికి కారణం ఏమిటంటే విజయవాడలో జరిగినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం. ఇక్కడ గాంధీ గారు ప్రస్తుతం బందర్ రోడ్లో మనోరమ హోటల్ పక్కన, ఇంతకుముందు శ్రీనివాస హోటల్ అని ఉండేది, దాన్ని ఇప్పుడు ఏదో రెడ్ ఫాక్స్ అని మార్చారు. అక్కడ పాటిబండ్ల వారి ఇల్లు ఉండేది, ఆ ఇంట్లో ఉన్నారు గాంధీ గారు. ఆ తర్వాత ఆ కమిటీ మీటింగ్ ఏమో విక్టోరియా జూబ్లీ మ్యూజియంలో జరిగింది. గాంధీ నగరం అప్పుడు ఆ పేరు లేదు. జిమ్కానా క్లబ్ నుంచి అలంకార్ టాకీస్ వరకు ఉన్నటువంటి ఒక పెద్ద మైదానం అప్పుడు. ఇక్కడ ఈ పబ్లిక్ మీటింగ్, గాంధీ గారు, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు, ఆనాటి దేశ నాయకులందరూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 10,000 పైన జనం వచ్చారంట ఆ రోజు ఆ సభలకి. దానికి ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు, వారు ఒక వాలంటీర్స్ని రామదండు అని పేరు పెట్టారు ఆ వాలంటీర్స్కి. వాళ్ళు ఆ సభ ఏర్పాట్లు అవన్నీ జాగ్రత్తగా దగ్గరుండి మీటింగ్ సక్రమంగా జరిగేటట్టుగా చూశారు. ఆ తర్వాత ఇక్కడే జాతీయ జెండా రూపకల్పన కూడా జరిగింది. గాంధీ గారు వెంకయ్య గారిని, బాబు ఒక జాతీయ జెండా నువ్వు దాన్ని రూపకల్పన చెయ్యి అంటే ముందు 2 రంగులతో ఒక జెండా తయారు చేసి తీసుకొచ్చారు ఆయన. 2 రంగులు దేనికి అంటే, ఒకటి ఆకుపచ్చ రంగు, 2 ఆకుపచ్చ రంగు మన వ్యవసాయ దేశం కాబట్టి వ్యవసాయాన్ని సూచిస్తూ ఆకుపచ్చ రంగు. అలాగే కాషాయ రంగు దేనికి అంటే, అదేదో జాతీయవాద లాంటిది కాదు, కాషాయ రంగు దేనికంటే ధర్మాన్ని సూచించేది కాషాయ రంగు. అయితే కాషాయ రంగు అనగానే హిందువులని, ఆకుపచ్చ రంగు అనగానే ముస్లిం అనేటువంటిది జనరల్గా అనిపిస్తుంది ప్రజలకి. అప్పుడు గాంధీ గారు కూడా ఈ రంగు వస్తుంది దీనికి, అలా కాదు మధ్యలో ఒక తెలుపు వేయి, తెలుపు వేస్తే అది క్రిస్టియన్లకు కూడా సంబంధిస్తుంది, ఆ తెలుపు మధ్యలో రాట్నం బొమ్మ ఒకటి వేయి అని చెప్పారు. అంటే వెంటనే ఒక గంటలో మళ్ళీ ఆయన దాన్ని తయారు 3 రంగుల
త్రివర్ణ పతాకం తిరంగా మూడు రంగుల పతాకాన్ని తయారు చేసి మధ్యలో రాట్నం పెట్టారు. ఆ తర్వాత దాన్ని అక్కడ అశోక చక్రం చక్రాన్ని పెట్టడం జరిగింది. హంసరాజ్ మెహతా అని ఆయన సూచన మేరకు అది చాలా కాలం తర్వాత మధ్యలో చక్రాన్ని రాట్నాన్ని తీసేసి చక్రం పెట్టారు. ఇవాళ అది మన జాతీయ జెండా. ఆ జెండా ఎక్కడ ఎగిరినా సరే మనకి శరీరం గగురు పొడుస్తుంది. ఈ మధ్య మన పివి సింధు బ్యాడ్మింటన్లో, అలాగే మిగతా వాళ్ళు ఒక ఫస్ట్ టైం అథ్లెటిక్స్లో జావలిన్ త్రోకి ఒక బంగారు పతకం వచ్చినప్పుడు అక్కడ మన జెండా ఎక్కడ వేస్తారు ఒలింపిక్స్లో చెప్పాలి. ఎంత ఒకసారి మనకి ఆహా మన దేశం ఇంత గొప్పది అని మనకి ఆ జెండా చూసినప్పుడు కులాలు మతాలు ప్రాంతాలు ఇవన్నీ మర్చిపోతాం మనం. ఆ జెండా అంటే అది మన దేశానికి ఒక చిహ్నం, ఒక జాతీయ గీతం. అది పాడినప్పుడు మనకి ఇంకా కులాలు మతాలు ప్రాంతాలు ఇవేమీ ఉండవు. ఆ జెండాని ఇక్కడ దాన్ని ఇక్కడ రూపకల్పన చేసిన వారు పింగళి వెంకయ్య గారు. అయితే ఇక్కడ ఒకసారి మనం వీరిని అందరినీ గుర్తు చేసుకోవాలి. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ చేశారు ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్కి. అలాగే ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఆయన. అలాగే ఆంధ్ర జాతీయ కళాశాల, అప్పుడు ఆ రోజుల్లో నేషనల్ కాలేజ్ అనేవారు మచిలీపట్నంలో, ఆ కాలేజీని కూడా వారు, ముట్నూరు కృష్ణారావు గారు, కోపెల హనుమంతరావు గారు వీరందరూ కలిసి జాతీయ కళాశాల, అక్కడ ఆ కళాశాలకి గాంధీ గారు వచ్చి 2 రోజులు ఆ కళాశాలలో ఉన్నారు. 2 రోజులు బస చేశారు అక్కడ. ఆయన తర్వాత వ్రాసుకున్నారు కూడాను, నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది ఆ 2 రోజులు కూడా అక్కడ బస చేసినప్పుడు. అలాగే అనిబిషెంట్ వచ్చి ఆ కళాశాలలో ఉన్నారు. అంత గొప్ప కళాశాల ఇప్పుడు అక్కడే ఈ కృష్ణా యూనివర్సిటీ అని పెట్టారు, ఆంధ్ర జాతీయ కళాశాలగా దాన్ని తర్వాత మార్చారు. అక్కడ వింగళ వెంకయ్య గారు ఒక డ్రాయింగ్ టీచర్గా ఉండేవారు ఆ జాతీయ, అది ఒక స్కూల్ ఒకప్పుడు నేషనల్ కాలేజ్, అక్కడ ఆయన డ్రాయింగ్ టీచర్గా ఉండేవారు. అలాగే ఎందరో మహానుభావులు, ఆంధ్రరత్న దుగిరాల గోపాలకృష్ణయ్య గారు, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు, ముట్నూరు కృష్ణారావు గారు, మాడపాటి హనుమంతరావు గారు. మాడపాటి హనుమంతరావు గారు కృష్ణా జిల్లా, కానీ ఆయన హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాదులో ఆంధ్ర మహాసభ ప్రారంభించినటువంటి మహానుభావుడు ఆయన మాడపాటి హనుమంతరావు గారు. అలాగే కవిరాజు త్రిపురనేని రామస్వామి, అంటే ఆ రోజుల్లో దేశమంతా కూడా వందే మాతరం అనగానే ఒక అందరిలో కూడా దేశభక్తి అనేటువంటిది కలిగేది. అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతంలో గర్మిళ సత్యనారాయణ గారు రాసినటువంటి మాకొద్ది తెల్లదొరతనము అనే పాట ప్రతి ఇంట్లో పాడుకునేవారు. చిన్నప్పుడు మామగారు పాడేవారు ఆ పాట, మాకొద్ది తెల్లదొరతనము అని. అలాగే ఈ ప్రాంతంలో త్రిపురనేని రామస్వామి గారు రాసినటువంటి పాట ప్రతి సభలోనూ మామూలుగా ప్రతి మార్చింగ్ చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు ఉప్పు సత్యాగ్రహం ఇక్కడి నుంచి బందరు వెళ్ళేటప్పుడు ఆ పాట పాడేవారు. వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలపరండి అని, వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలపరండి అని. అసలు ఇవాళ్ళకి కూడా శరీరం గగురు పొడుస్తుంది. ఆనాడు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములని, ఆ రోజు ఆనాటి రాజకీయ నాయకులు వాళ్ళ పదవులు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆఖరికి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవాళ రాజకీయ నాయకులు ఆస్తులు సంపాదిస్తున్నారు, పదవులు సంపాదిస్తున్నారు, ప్రాణాలు పోగొట్టుకోవడం లేదు, అవసరమైతే ప్రాణాలు తీస్తున్నారు. ఇది పరిస్థితి ఆనాటికి ఈనాటికి. ఆనాడు కులాలు ఉన్నాయి కానీ కుల పిచ్చి లేదు, మతాలు ఉన్నాయి కానీ మత పిచ్చి లేదు. ఇవాళ కుల పిచ్చి పెరిగింది, మత మౌఢ్యము, మత పిచ్చి పెరిగింది, ప్రాంతీయ పిచ్చి పెరిగింది. ఈ అసలు ఒక్కొక్కసారి అంటే ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చిందా అని బాధపడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఆనాడు కనీసం అందరూ ఐకమత్యంగా మొత్తం దేశం అంతా గాంధీ గారు వెనక నడిచింది. ఇక్కడి నుంచి కోటగిరి వెంకటకృష్ణారావు గారు, గంపలగూడెం జమీందారు గారు, అలాగే వాసిరెడ్డి గారు, వీళ్ళందరూ ఇక్కడి నుంచి
మచిలీపట్నం నడుచుకుని అక్కడ ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి వెళితే తావులు అందరినీ చితకబాదారు. కొంతమందిని, అతి కొద్ది మంది మాత్రం చేరుకున్నారు, మిగతా వాళ్ళందరినీ కొట్టి క్షతగాత్రులు దెబ్బలు తిన్నవారు అందరినీ రామ్మోహన్ లైబ్రరీలో అక్కడ చికిత్స చేశారు వాళ్ళకి. ఇక్కడ మన వెదవాళ్ళు ఉన్నటువంటి వైద్యులు ఆ రామ్మోహన్ లైబ్రరీ వాటికి ఉంది అయితే పాడుపడిపోయిన గృహంలో దాన్ని ఉంచారు అలాగా బందర్ రోడ్డు మీద. జాతీయ ఉద్యమంలో ఒక గొప్ప పేరెన్నిక గన్న చారిత్రాత్మక ప్రదేశం అది. గాంధీజీ గారు మొట్టమొదట 1919లో వచ్చినప్పుడు రామ్మోహన్ లైబ్రరీలో సత్యాగ్రహం గురించి మాట్లాడారు. సత్యాగ్రహం అంటే ఏమిటి, సత్యాగ్రహం ఎలా చేయాలి, సత్యాగ్రహంలో ఎక్కడ హింస అనేటువంటిది ఎలా ఉండకూడదు అనేటువంటివన్నీ అక్కడ మాట్లాడారు. గాంధీజీ గారు సుమారు ఒక 6 సార్లు 7 సార్లు వచ్చారు ఈ ప్రాంతానికి. విజయవాడకు వచ్చారు మొదటిసారి 1919, రెండవసారి 1920లో మద్రాసు వెళుతూ ఒకరోజు ఇక్కడ ఆగి ఇక్కడ కూడా ఉన్నారు. మళ్ళీ 1921లో వచ్చారు. అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ది బెజవాడ అగ్రిమెంట్ అని ఒక తీర్మానం చేశారు ఇక్కడ. ఆ తీర్మానంలో ముఖ్య అంశాలు మీరు అందరూ దయచేసి వినాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి నుంచే మనకి భారతదేశంలో ఈ స్వాతంత్ర్య పోరాటం అనేటువంటిది ఒక ఊపు అందుకుంది అక్కడ. ది బెజవాడ ప్రోగ్రాంలో ముఖ్య అంశాలు ఏమిటంటే తిలక్ స్వరాజ్య నిధికి 1 కోటి రూపాయలు రేజ్ చేయాలి, 1 కోటి రూపాయలు సమకూర్చాలి. 1 కోటి రూపాయలు అంటే చాలా పెద్ద మొత్తం ఆ రోజుల్లో. కృష్ణ ఆనకట్టని 750,000 రూపాయలు కట్టారు. ఇప్పుడు కృష్ణ బరాజ్ ఉంది, అంతకుముందు ఆనకట్ట ఉండేది. అది 1852లో కట్టారు ఆనకట్ట. 1952లో గండిపడింది. గండిపడితే పాపం అప్పుడు కామేశం గారు అనే ఇంజనీరు, ఆయనతో పాటు ఒక 6 ఇంజనీర్లు ఆ గండి పూడ్చడానికి వెళితే పాపం పడ మునిగిపోయి చనిపోయారు. ఆ తర్వాత అక్కడ అదే ప్రదేశంలో అప్పటికి 100 సంవత్సరాలు అయిపోయింది, గడిపడుతోంది అక్కడికక్కడ అని అప్పుడు 1956లో మనకి ప్రకాశం బరాజ్. ప్రకాశం బరాజ్ అని ఎందుకు పేరు పెట్టారంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్రం వేరు. 1953లో పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి వారు ప్రాణాలు త్యాగం చేస్తే వచ్చినటువంటిది మనకి ఆంధ్ర రాష్ట్రం. అక్టోబర్ 1, 1953లో అప్పుడు మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. వారు ఒక పెద్ద లాయరు. ఆ రోజుల్లో చాలా ధనం సంపాదించాడు. మొత్తం అంతా త్యాగం చేసి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 2 జతల బట్టలు ఉన్నాయంట ఆయన దగ్గర. అలాగే వావిలాల్ గోపాలకృష్ణయ్య గారు మంత్రి పదవి చేశారు మద్రాసు. అప్పుడు మద్రాసు మొత్తం ఒరిస్సా వరకు మద్రాసు రాష్ట్రం ఇది. ఆ మద్రాసు రాష్ట్రంలో ఆయన మంత్రి చేశారు. అటువంటి వారు ఆయన మీద ఒక 2 జతలు ఉండేవి. ఒకటి ఒంటి మీద ఉండేది, ఒకటి చేతి సంచి ఇలా పక్కన పెట్టుకునే సంచి ఉండేది. ఆ సంచిలో ఉండేది ఒక జత. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఇది తీసి ఉతికి ఆరేసుకోవడం, ఆ మర్నాడు దానిలో సంచిలో ఉన్నటువంటిది వేసుకోవడం. అంత నిస్వార్థంగా బ్రతికినటువంటి వారు ఆనాటి మహానుభావులు, రాజకీయ నాయకులు, త్యాగధనులు. వారిని అందరినీ కూడా ఒకసారి మనం స్మరించుకోవాలి, వారికి నివాళులు అర్పించాలి. వారు చేసిన త్యాగాల ఫలితమే మనం ఇవాళ అనుభవిస్తున్నటువంటి మన స్వాతంత్ర్యం. నమస్కారం.